పది లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి. ఎవరికి? మన లక్ష్మికే. 3.5 లక్షలకే దిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టు పెట్టకూడదా? అలా అయితే బట్టలేయడం కూడా మానేయండి. సర్లే సర్లే, కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు, లండన్ లో పుట్టి పెరిగాడు, నిష్మార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచులు వేసుకున్నది సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే అన్నారని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈయన ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరుడు అయి ఉంటాడు. నువ్వు నోరు పోయ్యమే కుజ దోషం దానా? నీ మాటలు విన్నామంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది. నీలాగే అదేంటండి, ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపిస్తుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు, కుజదోషం దాన్ని కన్నదానా? అసలు ఫోటో చూడవయ్యా, పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. ఇది ఎన్నడే లేడే పాత నిమిషాలు అమ్మి ఒళ్ళో ఉన్నాడు. అయ్యో చూసుకోండి మీ వాళ్ళు. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేగా? కాపురానికి రాలేదా? పిల్లలకి అనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తగారు, నాకు ఎన్ఆర్ఐ మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీశ్. బాగా చెప్తారు, చెప్పకే. నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం, అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు. ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను, అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నిశ్చితార్థం. ఏయ్ రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు. మాధవి నువ్వేనా? వావ్, మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లో తయారైందా? వాట్ ఎ గ్రేట్ యా న్యూ మాధవి. ఓకే ఓకే, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, 6th ఎంగేజ్మెంట్. కంగ్రాచులేషన్. ఓకే ఓకే, బాయ్. లక్ష్మీపతిలా ఉన్నాడే ఈ విధవతో నా లక్ష్మీ పెళ్లి. నా సంగతి తెలుసుగా, తేడా వస్తే ఫినిష్. నమస్తే మేడం. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 క్రితం పెళ్లి చేసుకున్నాడండి. 6 నుండి కనపడడం లేదు. పేరు సురేష్, ఇడియట్. అమెరికాలో ఉద్యోగం అన్నాడు, బోలెడు కట్నం కూడా ఇచ్చాం, వెళ్లి వీసా పంపిస్తానన్నాడు. వీసా లేదు, అసలు మనిషే రాలేదు. పేరు రామకృష్ణ అండి. బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి. రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి. నాకు ఎవరూ లేరండి. కూడబెట్టిన 1,00,000 ఇచ్చానండి. యాదగిరి గుట్లో పెళ్లి కూడా చేసుకున్నాం. 3 నుంచి కనిపించట్లేదు. పేరు రెడ్డప్ప. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? వెళ్ళాకే తెలిసిందండి, ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని. మీ సంస్థ గురించి, మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి. మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి. ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లి చేసుకుంటాడు? నిత్య పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాళ్ళని. వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. హలో హలో, పెళ్లిళ్ళ బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా? ఎవర్రా? అయ్యా అయ్యా, మధురవాణి గారండి. ఏమయ్యా రామశాస్త్రి, బాగున్నావా? నమస్కారం. ఓ పెళ్లి కొడుకున్నాడు, మంచి సంబంధం చూడు, ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా? అలాగే. సంబంధం ఎన్ఆర్ఐ ది, ఎంత కట్నం రావచ్చు? అమ్మా ఓ చిన్న అనుమానం, ఎన్ఆర్ఐ అన్నారు, ఒరిజినల్ డూప్లికేటా అని. ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య? మీకు తెలియదు ఏముందమ్మా, ఒప్పుకున్నాక తప్పుతుందా? కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని, తగినంత ఫలితం ఆశిస్తుంటాం, కమిషన్. ఒరిజినలే కాని కుర్రాడికి 2 పెళ్లి. అర్థమైందిగా, ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి. అమ్మా నన్ను అందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు, సార్థక నామధేయుణ్ణి. 1,000 లైఫ్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను, నా పేరు నేను నిలబెట్టుకుంటాను. యూ డోంట్ వరీ అమ్మా, ఐ ఆమ్ హియర్. ఎలా ఉందో అడ్డబట్టు. రావోయ్ రాంపంతులు, ఈసారి నీ పిలక్కొస్తా. ఏందబ్బా కింద పైన చూస్తున్నాడు, నచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్.
చూప్ మరల్సండే. ఏంటి సార్? ఎవరా జింగ్రీలు? రాత్రి రైడింగ్ లో పడుతున్నాను సార్. నిజాయితీగా? నిజాయితీగా. బాగున్నారు కదా సార్? నీకు బాగున్నారా జింగ్రి బాబులా? కమ్ కొంచెం దగ్గర చెప్పండి సార్. రెండు వందలు నొక్కి సార్లు బుక్ చేసుకున్నాను వదిలేసాం అనమాట. అంటే ఆడోళ్ళు కదా సార్, పాకెట్లు ఉండవని నా పాకెట్ లో పెట్టుకున్నా. సిగ్గులే అబద్ధాలు చెప్పడానికి. అది ఉంటే రాత్రికి మద్దట. ఏం పేరు? రాగిణి. ఏం చేస్తుంటావు? ఎంజాయ్ చేస్తుంటాను. ఎవరుదా? అందరితో తషబల్ల. తషబల్ల గూటి బిళ్ళం కాదు. అందానికి నిర్వచనం సార్. అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా? అందంగా లేనా? వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు సార్? ఏం చేయాలో చెప్పండి. భరి తెగించావా? ఏం చేస్తాం, రెడీ అవ్వాలి. ఈ మాత్రానికి ఎంత బిల్డప్? నువ్వేటా తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు. నాకు లైట్ ఉంటే సిగ్గు సార్. తెలియకి తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి, అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి, నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే భూరి తెగించామనుకోవాలి. ఎప్పుడు మారుతా? నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు. పరువు పోయి బజార్ను పట్టాక చూసే ప్రతి వాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావు లేక చావు రాక బ్రతికే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామా? వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది. అపూర్వని ఆమె పనిచేస్తున్న కాలేజీలోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తీగలాగి మళ్ళీ కలుస్తాను.